అయితే విశేషం ఏంటంటే ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం బాగానే ఉంది, కానీ ఏమన్నా ఇన్ని కోట్ల మందికి ఉన్నారు. ఈ మీరు రాశిఫలాలని చెప్తూ ఉన్నారు కదా, అందరికీ ఒకలాగానే ఉంటాయా అని మీకు అనుమానం రావచ్చు. వస్తుంది, తప్పకుండా రావాలి. వచ్చినప్పుడే నేను చెప్పేది మీరందరూ కూడా వింటున్నారని అర్థం. ఎందుకని రావాలి అది అంటే, మరి ఇన్ని కోట్ల మందికి ఈ చెప్పేటువంటి నాలుగు మొక్కలే అందరికీ వర్తిస్తాయి అని నేను చెప్పానంటే గోచార రీత్యా ఇవి వర్తిస్తాయి. కానీ మనం జన్మ లగ్నం ఉంది, మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దశలో మనం పుట్టడం జరిగింది, ఇప్పుడు ఏ దశ మనకి నడుస్తుంది, ఆ గ్రహాలు ఏ ఏ రాశిలో ఉన్నాయి పుట్టినప్పుడు అనేటువంటిది జన్మ లగ్న జాతకాన్ని తీసుకొని ఈ గోచారాన్ని కూడా దానికి రెండు పక్క పక్కన పెట్టుకొని బేరీజు వేసుకొని ముఖ్యమైనటువంటి యొక్క ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది న్యాయంగా. అయితే అందరి కోటాను కోట్ల మంది, ఇప్పుడు కొన్ని లక్షల మంది దీన్ని చూస్తున్నారు మేము చెప్పేటువంటి యొక్క ఈ రాశి ఫలితాన్ని. అన్ని కోట్ల మంది యొక్క జాతకాలను దగ్గర పెట్టుకొని ఈ రాశి ఫలాలు దానికి దీనికి బేరీజు వేసి చెప్పడం అనేటువంటిది సాధ్యం కాని పని. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ గోచారంలోనే చాలా మెళుకువలుగా గోచారంలో అన్ని గ్రహముల యొక్క సంచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అది మాత్రం మీరు గుర్తించాలి.